కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే నాటకం అన్నారు మంత్రి హరీష్ రావు. బీజేపీ కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆయన తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వస్తే రైతులకు కరెంటు కష్టాలు గ్యారంటీ అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ను గెలిపించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఉట్నూరులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మన కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కేసీఆర్ అంటే ఒక విశ్వాసం, కాంగ్రెస్ అంటే ఒక నాటకం, నయవంచన. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. కేసీఆర్ గారు పోరాటం చేసి తెలంగాణ తెస్తనన్నాడు, ఆయన చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చి మన చేతుల్లో పెట్టిండు మన కేసీఆర్. తెలంగాణ రాకముందు ఇదే కాంగ్రెస్ పార్టీలు 11 సార్లు గెలిచిండ్రు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. మీరు 11 సార్లు గెలిచి ఏం చేసిండ్రు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. మున్పట్లాగా జ్వరాలు, రోగాలు, అంటు రోగాలు ఇవాళ ఇబ్బందులు లేకుండా జరిగిందంటే అది కేసీఆర్ ప్రభుత్వం చేసిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కరెంటు విషయంలో ఆనాడు కాంగ్రెస్ వాళ్ళుంటే కరెంటు ఉంటే వార్త, ఇవాళ కరెంటు పోతే వార్త. పక్కనే మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. మహారాష్ట్రలోని బీజేపీ గవర్నమెంట్ పొద్దుందాకా 3 గంటలు, పొద్దుకి 4 గంటలు కరెంటు ఇస్తా ఉన్నది. ఇక కర్ణాటకలో నిన్న కాక మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అక్కడ పొద్దుందాకా 2 గంటలు, పొద్దుకి 3 గంటలు కరెంటు ఇస్తా ఉన్నారు. అంటే వ్యవసాయానికి కేవలం 5 గంటల కరెంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. బీజేపీ 7 గంటలు, కాంగ్రెస్ 5 గంటల కరెంటు ఇస్తుండ్రు. మరి మన కేసీఆర్ వచ్చినాక ఇవాళ ఏ రైతు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పగటి పూట కడుపు నిండా కరెంట్ ఇచ్చింది మన కేసీఆర్, మన బీఆర్ఎస్ ప్రభుత్వం. 3 గంటలు కావాలని వాళ్ళు కాంగ్రెస్ కోటైంది. ఎప్పట్లెక్క 24 గంటల కరెంటు కావాలంటే కారుకు కేసీఆర్ కు ఓటేయండి. ఇక బీజేపీ పగబట్టిండు మన మీద. నువ్వు మీటర్ పెట్టలేవు, రైతులకు బిల్లు ఇస్తలేవు, నువ్వు ఫ్రీ కరెంట్ ఇస్తున్నావని మన రాష్ట్రానికి ఇచ్చే 35,000 కోట్ల రూపాయలు ఆపింది బీజేపీ. కేసీఆర్ గారు 35,000 కోట్లు ఇవ్వకపోయినా ఒక పని తక్కువ చేసుకుంటాం, ఒక పూట అన్నం తక్కువ తింటాం, కానీ రైతుకు మాత్రం ఫ్రీ కరెంట్ ఇస్తా, 24 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు కేసీఆర్. మన ముఖ్యా జాన్సన్ చాలా మంచివాడు, విద్యావంతుడు, గుణవంతుడు, ఇలా దేవుడు అవకాశం ఇస్తే బాగా చదువుకొని పెద్ద అమెరికాకు పోయి మంచి ఐటీ కంపెనీలు పెట్టింది. ఆయన గతంలో ఉన్న ఎమ్మెల్యేల లాగా ఎక్కడో ఈ చిల్లర కొట్టుడు ఉండది, లంచాలు తీసుకుని ఉండది, అందుబాటులో ఉండి పనిచేస్తాడు. కానీ ముఖ్యా జాన్సన్ తన జేబులో నుంచే 1 రూపాయి మీకు ఖర్చు పెట్టాడు తప్ప 1 రూపాయి తీసుకోడు. జాన్సన్ ముఖ్యా కూడా మా తమ్ముడు లాంటోడు, మా కుటుంబ సభ్యుడు, కేటీఆర్ కు మంచి దోస్తు. రేపు ఖానాపూర్కు నిధుల వరద పరిగెత్తుకొని వస్తుంది, ఖానాపూర్ అభివృద్ధిలో ముందుకు పోతుంది.